ఏర్రా మన వాళ్ళు అరవలేదు ఇంకా అద్ది కథ అందరికీ నమస్కారం వరుడు కావాలెను అనే సినిమాలో మీరు ఈ మధ్య నా కామెడీ మిస్ అయ్యారు కదా ఈ సినిమాలో చూడండి చీల్చి చండాం అలా వచ్చింది క్యారెక్టరు తప్పకుండా సెకండ్ హాఫ్లో మిమ్మల్ని మళ్ళీ అందరిని బాగా ఎంటర్టైన్ చేస్తాను బట్ ఈ క్యారెక్టర్ వచ్చే ముందు నేను మన ప్రొడ్యూసర్ గారు చిన్నబాబు గారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈ క్యారెక్టర్కి సప్తగిరిగానే పిలవండి ఎవరిని పిలవకండి అని మరీ మనస్ఫూర్తిగా పిలిచి నాకు ఈ సినిమాలు వేసినందుకు చిన్నబాబు గారికి అండ్ సౌజన్య మేడం గారికి అండ్ వంశానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న అలాగే ఇక్కడ మా మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మా నాగశౌర్య ఇంతకుముందు మేము చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి బ్రదర్ ఇందులో చాలా చాలా అందంగా ఉన్నారు ఆ సిక్స్ ప్యాక్ అనేది ఇక్కడ బాగా కవర్ అయినట్టుంది సో దానివల్ల చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సో వరుడు కవి అలాగే వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ గణేష్ రావురు గారికి సార్ మీ డైలాగ్స్లో రా మేము యాక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ముందు మేము విన్నందుకు ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తున్నందుకు యాక్ట్ చేస్తున్నందుకు అన్నీ బాగా కవర్ చేశారు తాలికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ క్యారెక్టర్ ఇచ్చినందుకు అలాగే మా రాణా అన్న గారికి అన్నా అన్నా లవ్ యూ అన్న మా అంటే ఇప్పుడు రానా రాణ గారిని చూస్తే అంటే ఏది మాట్లాడినా ల్యాగ్ లేకుండా మాట్లాడాలి అందుకే ఇప్పుడు ల్యాగ్ లేకుండా మాట్లాడ వెళ్ళిపోతాను ఈ ల్యాగ్ అనే మాట మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి రేపు థియేటర్లో నేను ఎక్కడ కనపడ్డా ల్యాగ్ లేకుండా వచ్చి వెళ్ళిపోయామని అంటారు అంత బాగా వర్కౌట్ అయింది సౌజన్నాకా అది అబ్బా మా అక్క హీరోయిన్లా ఉంటుంది మ్యాటర్ అది థ్యాంక్ యూ క్యారెక్టర్ ఇచ్చినందుకు అలాగే ఇక్కడున్న ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమన్నా మాట్లాడాలా అండి చెప్పు ఏం మాట్లాడమంటే మన ఇద్దరు మధ్య అదే మాట నీకు చెప్తున్నా ల్యాగ్ లేకుండా అనే మాట గుర్తుపెట్టుకో రేపు థియేటర్లో అదిరిపోద్ది ఆ డైలాగ్ ల్యాగ్ లేకుండా వచ్చేంటా ఓకేనా సినిమా కూడా ల్యాగ్ లేకుండా టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఫట్ 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 అని అయిపోతుంది బ్లాక్ బస్ట్ వే ట్వంటీ నైన్త్ మిస్ తమ్ముడు రైట్ లవ్ యూ థ్యాంక్ యూ వండర్ఫుల్ థ్యాంక్ యూ సప్తగిరి గారు సప్తగిరి గారు ఒక సినిమాలో ఒక పాత్ర చేశారు అంటే